హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బయోటెక్నాలజీ కాలేజెస్ లిస్ట్ గురించి. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ ఏంటి, అసలు ఏ ఏ కాలేజీలో బయోటెక్నాలజీ కోర్స్ ఉందని చాలా అంటే చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుందని చెప్పొచ్చు. నేను కూడా మీకు చెప్పిన విధంగా కాలేజెస్ లిస్ట్ లో ఓన్లీ ఒక కాలేజ్ మాత్రమే చూపించడం జరిగింది. బట్ ఈ రోజు వీడియోలో టోటల్ 10 కాలేజెస్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆ కాలేజెస్ ఏంటి, ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఎంసెట్ కోడ్ వివరాలు ఏంటి, నెక్స్ట్ ఈ కాలేజ్ యొక్క అడ్రస్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ కోసం కూడా మీకు ఎలాంటి ఖర్చు అవసరం లేదు, 1 రూపీ ఛార్జెస్ కూడా అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇక లేట్ చేయకుండా ఈ బయోటెక్నాలజీ కాలేజెస్ లిస్ట్ ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది స్క్రీన్ షాట్ అని చెప్పొచ్చు. ఈ స్క్రీన్ షాట్ నేను ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ యొక్క వెబ్ కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నానని చెప్పొచ్చు. ఇది కూడా ఓన్లీ బయోటెక్నాలజీ కోర్సెస్ ఆధారంగా చేసుకుని ఈ స్క్రీన్ షాట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ 10 కాలేజెస్ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 10 లో భాగంగా 6 కాలేజెస్ వచ్చేసి ఏపీ నుంచి ఉంటుంది, రిమైనింగ్ 4 కాలేజెస్ వచ్చి తెలంగాణ నుంచి ఉంటుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ 4 కాలేజెస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ మరియు కోర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జిఐఈఆర్. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు. సో జిఐఈఆర్ అంటే గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈస్ట్ గోదావరి అని చెప్పొచ్చు. సో ఈ కాలేజ్ లో బయోటెక్నాలజీ కోర్స్ అవైలబిలిటీ లో ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ బ్రాంచ్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పింది బిటిపి అంటే బయోటెక్నాలజీ కోర్స్ అని మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఆప్షన్ ను మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్సులలో మీరు చేరాలనుకుంటే ఫస్ట్ 1 అని ఇక్కడ 2 అని ఈ విధంగా మీరు ఆప్షన్స్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ చూసుకున్నట్లయితే బిఈసిబి. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ. దీనికి సంబంధించినటువంటి కాలేజ్ వచ్చేసి గుంటూరులో ఉందని చెప్పొచ్చు. సో ఇది కూడా బయోటెక్నాలజీ కోర్స్ ను అందిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ప్రిఫరెన్స్ మీద ఏది ఇస్తున్నారు అంటే ఫస్టా సెకండా థర్డా అని మీరు ఆప్షన్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేశారు కదా ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఆర్విజేసి. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు. దీని కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఆర్విఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు. ఇది కూడా గుంటూరులో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా బయోటెక్నాలజీ కోర్స్ అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరికైతే ఈ కాలేజ్ నియర్ బై ఉంటుందో వాళ్ళు కూడా దీనికి ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఏఎంఐఆర్. ఇది వచ్చేసి కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఫుల్ నేమ్ వచ్చేసి అల్ అమీర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కూడా బిటిబి కోర్సు అంటే బయోటెక్నాలజీ కోర్స్ ఉంది కాబట్టి దీంట్లో కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇక్కడ కల్పించడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫోర్త్ కాలేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ కాలేజ్ విషయానికి వస్తే ఏఎన్ఐఎల్. ఇది వచ్చేసి ఎంసెట్ కోడ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వైజాగ్ లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బ్రాంచ్ కూడా బిటిబి అని మెన్షన్ చేయబడింది, అంటే బయోటెక్నాలజీ కోర్స్ ఉందని చెప్పండి. దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఆప్షన్ ను కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఏయుసిఈ. ఇది వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేయబడింది. సో ఈ యొక్క కాలేజ్ నేను మీకు లిస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా విశాఖపట్నంలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా బయోటెక్నాలజీ కోర్స్ ఉంటుంది. దానికి సంబంధించిన ఆప్షన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవడానికి వీలుగా మెన్షన్ చేయబడింది. సో ఈ 6 కాలేజెస్ ఏపీకి చెందినటువంటి కాలేజెస్ అని చెప్పొచ్చు. ఈ 6 కాలేజీలలో ఈ వెబ్సైట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లిస్ట్ లో ఓన్లీ ఈ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన కాలేజీని మాత్రమే మెన్షన్ చేయబడింది. సో ఆ కాలేజ్ లిస్ట్ మాత్రమే నేను మీకు ముందు వీడియోలో చర్చించడం జరిగింది. ఈ రోజు వీడియోలో ఫుల్ 10 కాలేజెస్ లిస్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 7th కాలేజ్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ఎస్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అండ్ దీని ఫుల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెదక్ లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇందులో కూడా బయోటెక్నాలజీ కోర్స్ ఉంది. అండ్ దానికి సంబంధించిన ఆప్షన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ
పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 8th కాలేజ్ వచ్చేసి AURP, అండ్ ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు. దీని కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి అరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కోర్స్ కూడా బయోటెక్నాలజీ, అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ 9th కాలేజ్ చూసుకున్నట్లయితే BIET, అండ్ ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు, అంటే ఎంసెట్ కోడ్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫుల్ నేమ్ వచ్చేసి బీర్బామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజికల్ సైన్సెస్ అని మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి కూడా బయోటెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళు ఇక్కడ కాలంని పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ కాలేజ్ చూసుకున్నట్లయితే CBIT, ఇది అందరికీ తెలిసిన విషయమే, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ దీనికి సంబంధించిన కాలేజ్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది, అండ్ ఈ కాలేజ్ లో కూడా బయోటెక్నాలజీ కోర్సు అవైలబిలిటీ లో ఉందని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది, అండ్ దానికి సంబంధించిన ఆప్షన్ ఎంట్రీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ టోటల్ 10 కాలేజెస్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ కాలేజెస్ కూడా 4 ఇవ్వడం జరిగింది, ఇందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం కొంత పర్సంటేజ్ ఆఫ్ కాలేజెస్ మనము తెలంగాణకి కూడా పెట్టుకోవచ్చు. అందులో భాగంగా ఈ 4 కాలేజెస్ ముఖ్యంగా బయోటెక్నాలజీ కోర్సెస్ కోసం రావడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ 10 కాలేజెస్ మీరు బయోటెక్నాలజీ కోర్స్ కోసం ఫిల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను బయోటెక్నాలజీ కోర్స్ ఎక్కడ దొరుకుతుంది, వాటికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఉంటే చెప్పండి అని చాలా అంటే చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది బయోటెక్నాలజీ కాలేజ్ యొక్క పూర్తి స్థాయి లేటెస్ట్ లిస్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.